ప్రతిపాడు మునసబుగారి రామాలయంలో భారతీయ కిసాన్ సంఘ్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు గోపు నారాయణమూర్తి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జి శ్రీ రాంబాబు, ప్రధాన కార్యదర్శి శ్రీ పి రాఘవులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్లపు సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఈ క్రింది తీర్మానాలు ఆమోదించడమైంది. గత ఖరీఫ్ సీజన్లో రైతుల వద్ద ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి ఇప్పటి వరకు డబ్బు చెల్లించలేదు. వెంటనే సదరు రైతులకు డబ్బులు చెల్లించాలని, లేకపోతే భారతీయ కిసాన్ సంఘ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి తీర్మానించడమైంది. ఒరిస్సాలోని పార్దీప్ నుండి హైదరాబాద్ వరకు ప్రభుత్వం వేస్తున్న గ్యాస్ పైప్ లైన్ అధికారులు ఇష్టం వచ్చినట్లు రైతులు వినతులు వినకుండా, తగిన నష్టపరిహారం చెల్లించకుండా లైన్లను వేసుకుని వెళ్తున్నారు. ఇది రైతుల ప్రాథమిక హక్కుల వ్యతిరేకమని, అందువల్ల భారతీయ కిసాన్ సంఘ్ రైతులకు మద్దతు తెలియజేస్తూ తీర్మానం చేయడమైనది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వివిధ ఫించన్లదారులకు ఫించన్లు రద్దు చేసింది. కావున సర్వేలోని అవకతవకలను సరిదిద్ది అందరికీ ఫించన్ మంజూరు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ తీర్మానించడమైనది. ఈ క్రింది వారికి నూతనంగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. శ్రీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ గా శ్రీ ఆకుల హరిబాబు, అడ్వకేట్ పెద్దాపురం మండల కన్వీనర్ గా కుంచె నాగేశ్వరరావు, పత్తిపాడు గ్రామ కన్వీనర్ గా సింద్రపు భాస్కర్ రావులను నియమించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రసంశెట్టి రాజా, జిల్లా అధ్యక్షుడు జి నారాయణమూర్తి, మండల అధ్యక్షులు జె కొండలరావు మొదలగు పాల్గొన్నారు. ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం. ప్రభుత్వం కోలుకున్న తర్వాత మూడో రోజున ఆ రైతుకి ధాన్యానికి డబ్బేయాలి, అటువంటి ప్రక్రియ ఇక్కడ జరగడం లేదనేది మా దృష్టికి రావడం జరిగింది. దాని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని రైతుకి ధాన్యానికి డబ్బేస్తేనే రెండో పంట అయినటువంటి పంటకు పెట్టుబడి పెట్టుకోగలుగుతాడు. కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోకపోతే కార్యాచరణ తీసుకుని భారతీయ కిసాన్ సంఘ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి రైతు భూముల్లో నుంచి పైప్ లైన్స్, ఎలక్ట్రికల్ పైపులు వేసుకెళ్తున్నారు అనేది కూడా మా దృష్టికి రావడం జరిగింది. కాబట్టి రైతులకి నష్టపరిహారం ఇచ్చి రైతును ఒప్పించి మాత్రమే రైతుకు భూమికి రేటు ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం 3 రెట్లు ఇవ్వాలి. దాని ప్రకారం రైతుకి ఇస్తేనే ఆ కంపెనీలు, గ్యాస్ కంపెనీ ఏంటి, ఎలక్ట్రిసిటీ ఏంటి అని ప్రభుత్వం యొక్క ఆ రైతు భూములకు అడుగు పెట్టాలి. లేకపోతే ఆ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్లనివ్వం. కాబట్టి దీని మీద కూడా భారతీయ కిసాన్ సంఘ్ చాలా దృఢమైన వైఖరి ఉంది. అదేవిధంగా రైతాంగానికి అనేక మందికి పాఠపుస్తకాల్లో ఎక్కువ భూమి ఇవ్వటం ఉండటం అనేది కూడా తీసుకొచ్చారు కొంతమంది. దానివల్ల చిన్న సన్నకారు రైతులు అనేక మందికి ఈ పెన్షన్ సదుపాయం లేకుండా పోవడం కూడా జరిగింది. దాని మీద కూడా ప్రభుత్వం వెంటనే ఎంఆర్ఓలు, విఆర్ఓలు స్పందించి ఆ ఎక్కువ భూమి నమోదు చేసి తీసేసి ఆ రైతులకి రావాల్సినటువంటి న్యాయమైన హక్కులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి దీని మూలంగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా చెరుకు రైతులు కూడా అనేక మంది చాలా నష్టపోతున్నారని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. చెరుకు రైతులకు కూడా ప్రభుత్వం ఆ పనిముట్లన్నింటినీ కూడా సబ్సిడీ ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించడం జరిగింది. భారతీయ కిసాన్ సంఘ్ ఈ విధంగా రైతుల యొక్క అనేక సమస్యల మీద ఈరోజు మా దృష్టికి తీసుకురావడం, వాటి యొక్క పరిష్కార మార్గాల మీద మేము తొందరలో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.